నమస్తే అండి, లక్ష్మీ వంటలకు స్వాగతం. ఈరోజు వీడియోలో పప్పు నానబెట్టే పని లేకుండా, పప్పు రుబ్బే పని లేకుండా వడలు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తా. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఫస్ట్ టైం నా వీడియోస్ వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. వడలు చేసుకోవడానికి ఫస్ట్ 3 ఆలుగడ్డలు తీసుకొని ఇవి కడిగి పెట్టుకోవాలండి. కడిగేసిన తర్వాత ఇలా కట్ చేసుకోవాలా. ఇట్లా ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకున్నామంటే ఇవి కొంచెం తొందరగా ఉడుకుతాయండి. అన్నీ ఇట్లా కట్ చేసుకోవాలా. అన్నీ ఇట్లా కట్ చేసుకున్నాక ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి వేసేసుకోవాలండి. గిన్నెలోకి వేసుకున్నాక ఇప్పుడు ఇవి మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి. నీళ్ళు పోసుకున్నాక స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టుకొని ఇవి మెత్తగా ఉడికించుకోవాలండి. 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే చూడండి, ఈ విధంగా మెత్తగా ఉడికిపోతాయండి. చాలా మెత్తగా ఉడకల్లా, మనకి పలుకులు పలుకులుగా ఉండకూడదు అనమాట, పేస్ట్ లాగా అయిపోవాలి ఇవి. ఇప్పుడు స్టవ్ ఆపేసి కిందికి దింపేసుకున్నాం. ఇట్లా ఉడికించుకున్నాక ఆలుగడ్డలు మెత్తగా ఉడికించుకున్న తర్వాత దీనిపైన పప్పు ఉంటుంది కదండి, అది తీసేసుకొని ఇట్లా పెట్టుకోవాలి రెడీగా. ఇప్పుడు వీటిని ఒక గిన్నె తీసుకొని పెద్ద గిన్నె ఆ గిన్నెలోకి వేసుకోవాలా. ఇప్పుడు వీటిని ఒక గ్లాస్ కానీ ఏదన్నా ఇట్లా అది దీనిలో ఆలుగడ్డలు అనుకునేది ఉంటుంది కదా, అది కానీ తీసుకొని ఇట్లా మెత్తగా నలుపుకోవాలండి. చూడండి, ఇట్లా వీలైనంత మెత్తగా నలిపేసుకోవాలి దీంతో. చూడండి, ఈ విధంగా మెత్తగా నలిపేసుకోవాలా. ఇట్లా నలుపుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత స్మూత్గా అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి 1.5 కప్పు బియ్యం పిండి వేసుకోవాలండి. ఈ బియ్యం పిండి పొడి బియ్యం పిండేనండి, తడి బియ్యం పిండి కాదు. హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. మీడియం సైజ్ ఉల్లిపాయ ఒకటి తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలా. ఒక పచ్చిమిర్చి, ఇది కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలా. కొద్దిగా కొత్తిమీర, కొంచెం కరివేపాకు, ఇవన్నీ కట్ చేసుకొని దీంట్లోకి వేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకున్నాక ఇప్పుడు దాంట్లోకి రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలా. 1 స్పూను కారం వేసుకోవాలా. కొంచెం ఒక చిటికెడు అంతా వంట సోడ వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా కలిపేసుకోవాలి. ఇట్లా కలిపేసుకోవాలండి. నీళ్ళు అనేది వేయకుండా ఈ విధంగా కలిపేసుకోవాలా. మనకు కరెక్ట్గా సరిపోతుంది అనమాట, నీళ్ళు ఏం అవసరం పట్టదు. ఇట్లా చేసేసుకున్నాక మనకి ఎంత సైజులో కావాలో అంత సైజులో పిండి ముద్దను తీసుకోవాలండి. వడలు ఎంత సైజులో కావాలో అంత తీసుకొని ఇట్లా రౌండ్గా చేసేసుకోవాలా. చూడండి, ఈ విధంగా చేసుకోవాలా. ఇట్లా చేసుకున్నాక ఇవి బాగా ఉడకలు కాబట్టి ఈడ ఇట్లా పెట్టేసుకోవాలి. ఇట్లా అన్నీ మనం గారెలకైతే ఎలాగైతే పెడతామో ఇట్లా పెట్టేసుకుంటే లోపల వరకు మనకు బాగా ఉడుకుతుంది అనమాట. అన్నిటినీ ఇదే విధంగా వడలని చేసేసుకోవాలండి. అన్నిటినీ ఈ విధంగా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలండి. చూడండి, మరీ మందంగా కాదు, అట్లాంటి పలచాక కాదు, ఇట్లా మీడియంగా చేసుకుంటే మనకి బాగా ఉడుకుతాయి ఇవి ఆయిల్లో. ఇక్కడ నేనైతే స్టవ్ పైన బాండీలో ఆయిల్ పెట్టేసినానండి, ఆయిల్ కూడా కాగింది. ఆయిల్ కాస్త మీడియంగా కాగిన తర్వాత ఈ వడలు వేసేసుకోవాలి. ఇట్లా ఈ ఆయిల్లో ఎన్ని అయితే పడతాయో అన్ని వడలు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇట్లా వేసినాక అవి 1 నిమిషం బాగా కాలిన తర్వాత ఇంకొక వైపు తిప్పేసుకోవాలండి. వెంటనే తిప్పేయకూడదు మనము. ఇప్పుడు ఒకవైపు కొంచెం కాలిన తర్వాత ఇంకొక వైపుకి తిప్పేసుకోవాలండి. ఇట్లా అన్నిటినీ ఇట్లా తిప్పేసుకుంటా 2 వైపులా కూడా బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, 2 వైపులా కూడా ఇట్లా బాగా కాలాక ఇప్పుడు ఆయిల్లో నుంచి తీసేసుకోవాలా. ఇవి మీడియం ఫ్లేమ్లోనే నిదానంగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు వీటిని తీసేసుకోవాలా గెంటుతో. ఇట్లా ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి. అన్నిటినీ ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలా.
ఇంతే అండి, రెడీ అయిపోయినాయి వడలు. చూడండి పప్పు నానబెట్టే పని లేదు, పప్పు రుబ్బలు అనే పని లేదు, ఎంత ఈజీగా వడలు చేసేసుకోవచ్చు. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటాయండి. ఇవి ఏ చట్నీ కూడా అవసరం లేదు, ఇట్లే తినచ్చు. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేషన్స్కి, అందరికీ కూడా పంపించండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి. ఫస్ట్ టైం నా వీడియోస్ వస్తానట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి.